భువనగిరి ఎంపీ కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి అధిష్టానం సస్పెండ్ చేయాలని సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల అధ్యక్షుడు దొంగరి గోవర్ధన్ డిమాండ్ చేశారు. మీడియా మిత్రులకు అలాగే నా సహచర కాంగ్రెస్ పార్టీ ముఖ్యులకు చేసే విన్నపం, ఈ నెల 3వ తారీఖు జరిగినటువంటి మునుగోడు ఎన్నికల్లో మునుగోడు మన భువనగిరి కాన్స్టిట్యూన్సీలో ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, భువనగిరి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ పార్టీలో ఉన్నటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, దాంట్లో 3వ తారీఖు ఎన్నికలు జరిగినాయి. తెలంగాణ రాష్ట్రానికి స్టార్ క్యాంపెయిన్గా ఉన్నటువంటి మన భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, భువనగిరి పరిధిలో ఉన్నటువంటి మునుగోడు కాన్స్టిట్యున్సీలో ప్రచారం చేయకుండా ఆస్ట్రేలియాకు విహారయాత్రలో పోవడం జరిగింది. అట్లాగే గత నెల 24వ తారీఖు ఒక ఆడియో రిలీజ్ అయింది. ఆ ఆడియోలో స్పష్టంగా తన తమ్ముడైనటువంటి కోమటి రాజగోపాల్ రెడ్డికి ఓటేజ్ గెలిపించండి, కాంగ్రెస్ ఇక్కడ గెలవదని మాట్లాడడం జరిగింది. అట్లాగే ఆస్ట్రేలియాకు పోయిన తర్వాత ఎయిర్పోర్ట్లో ప్రచారానికి పోలేదండి సార్ అని పక్క వాళ్ళు అడిగితే ఏముంది అక్కడ గెలిచేది సచ్చేది అని మాట్లాడడం జరిగింది. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో ఉన్నతమైనటువంటి పదవులు అధిష్ఠించి వేల కోట్ల రూపాయలు సంపాదించి వాళ్ళ తమ్ముడైనటువంటి రాజగోపాల్ రెడ్డి గారు 2009లో పార్టీ సభ్యుడు కాకుండా కూడా టికెట్ ఇచ్చి భువనగిరి కాన్స్టిట్యున్సీ నుంచి పెద్ద మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ, ఆ తర్వాత ఎమ్మెల్యే ఇస్తే కన్న తల్లినే కత్తితో హత్య చేయడానికి ప్రయత్నించినటువంటి రాజగోపాల్ రెడ్డి గారికి సహకరిస్తున్నటువంటి వాళ్ళ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఖచ్చితంగా తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తుగవృత్తి మండల కమిటీ తరఫున మేము కోరుకుంటూ ఉన్నాం. ఏది ఏమైనా కూడా కన్న తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీకి అన్యాయం జరిగింది. ఏది ఏమైనా కూడా కాంగ్రెస్లో ఉన్నటువంటి ముఖ్యులంతా కూడా ఒక రేవంత్ రెడ్డి గారిని ఒంటరిగా చేసి, దామోదర్ రెడ్డి గారిని ఒంటరిగా చేసి ఓడించాలనేటువంటి వ్యవహారం కూడా కొంత జరిగిందని మాత్రం వాస్తవం. కాబట్టి మిత్రులారా, ఓటమి గెలుపు అనేది సర్వసాధారణం, దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 86 మంది ఎమ్మెల్యేలు, 16 మంది ఎంపీ, 16 మంది మినిస్టర్లు, మంత్రులు, ఎంపీలు, మిగతా ఉన్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్లు ఒక 2000 ఓట్లు ఉంటే ఆ 2000 ఓట్లలో ఒక్కొక్క ఊరుకు ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రచారం చేసిన తర్వాత పైసలు కొంత నష్టం జరిగింది. సాధారణ ఎన్నికల అలా జరగదు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఒకటి కాబట్టి ముఖ్యంగా తుంగోతి మండలం కమిటీ తరఫున విజ్ఞప్తి చేసేది ఒకటే, కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసినటువంటి భువనగిరి ఎంపీని. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని పలు గ్రామాల్లో జిల్లా డీసీసీబీ అధికారి గజవెల్లి శ్రీనివాస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. జనగామ జిల్లా పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం గుట్టపై కార్తీక మాసం సందర్భంగా అఖండ దీపాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వెలిగించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఉన్న కాశీ పీఠాధిపతి స్వామి స్థిత ప్రజ్ఞానంద సరస్వతి హాజరయ్యారు.
సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల కేంద్రంలోని రామ్సాగర్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో రామ్సాగర్ గ్రామ సర్పంచ్ తాడూరి రవీందర్ అధ్యక్షతన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఎంపీపీ తలారి కీర్తన కిషన్. రామ్సరం గ్రామంలో ఈరోజు ఐకేపీ ఆధ్వర్యంలో వడ్ల మార్కెట్ను ఓపెన్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతి గ్రామంలో ప్రతి వడ్ల మార్కెట్ ఓపెన్ చేయడం వల్ల ప్రతి గ్రామంలో ఉన్న రైతులకు కూడా ఎక్కడ వడ్లు ఎక్కడనే కొనే విధంగా చాలా సులువుగా చేశారు. ఈరోజు ఎంపీపీ గారు మరియు ఎంపీడో మేడం గారు, మన స్థానిక వార్డు మెంబర్లు మరియు ఎంపీఓ మేడం గారు మరియు అదేవిధంగా ఏపీఎం గారు, సీసీ గారు వీళ్ళందరూ రావడం జరిగింది. వీళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ మార్కెట్ ఓపెన్ చేయడం జరిగింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి రైతులు గిట్టుబాటు ధర పొందాలని డైరెక్టర్ వెంకటయ్య, ఎంపీపీ సాయిలు, ఆత్మా కమిటీ చైర్మన్ భాస్కరాచారి సూచించారు. సిద్దిపేట జిల్లా మెరుదొట్టి మండలంలోని పలు గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
ఇప్పటి వరకు అన్ని గ్రామాలలో కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పడడం చేయడం జరిగింది. మరి రైతులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరి ప్రభుత్వం నిర్ణయించిన మేరకు, ఎందుకంటే కొన్ని అక్కర్లా గతంలో కొంత ఇబ్బంది జరిగింది లారీల వల్ల, రైతులు ఆ విషయాలన్నింటినీ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అలాంటి ఇబ్బందులు జరగకుండా మరి ఐకేపీ ద్వారా మరి కోఆపరేటివ్ మార్కెటింగ్ ద్వారా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపడుతున్నాయంటే రైతులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కాకుండా చూస్తామని రైతులకు తెలియజేస్తూ, మరి రైతులు కూడా చాలా ఓపికతోని మరి ప్రభుత్వం నిర్ణయించిన మేరకు మ్యాచర్ కానీ రేట్ విషయంలో కానీ మీరు కూడా అధికారులతోని సహకరించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని చెప్పి ప్రతి రైతుకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అన్ని గ్రామాలలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశానుసారం ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి దీవెనతోటి మంత్రి దీవెనతోటి మరి నా మండలం యొక్క అన్ని గ్రామాలు ఐకేపీ కానీ కోఆపరేటివ్ కానీ మొత్తము గ్రామాలు పూర్తి అయినాయి. మరి రైతులు అక్కడక్కడ కొన్ని సమస్యలు చెప్పారు, ఆ సమస్యలు మేము అధికారుల దృష్టికి తెచ్చి సాల్వేషంగా అటుకుల బెల్లం ముక్కినట్టు సంతోషంగా వెళ్ళాలి అనేది కొందరు రైస్ మిల్లు కావచ్చు, రైతులు కూడా కొంత ఉసుకే ఉంచి పొల్లుతోటి చేసినటువంటి మోసాలు కూడా రైతులకు మంచి రైసు రైతు తెచ్చిన రైతుకు ఇబ్బంది కలగకుండా మరి అందరు సమానత్వంగా పోవాలనే ఉద్దేశంతో అందరికి సమన్వయం చేయడం జరిగింది. మరి ఏది ఏమైనా రైతులు పొల్లు లేకుండా తెచ్చి మంచి వడ్లు మంచి మ్యాచర్తో తెచ్చినట్లయితే మరి మండలం కూడా బాగుపడుతుందనేది నేను ఎంపీగా కోరుతున్నా. రైతులకు కూడా ముఖ్య గమనిక అక్క చెల్లెలకు అన్నదమ్ములకు మంచి ధాన్యం తెచ్చినప్పుడు మనం రుబాబుగా రైస్ మిల్ ఓనర్తో మాట్లాడి దిగుమతి చేసుకునేటువంటి సమస్య ఉంటుంది. కాబట్టి దయచేసి నా మీద గౌరవం ఉంచి పళ్ళు లేకుండా మీరు కాంట పెట్టాలని ఆ మండల ఎంపీగా మండల రైతులకు అందరికీ కోరుతున్నాను. జై తెలంగాణ.